వేసవి కాలం అంటేనే ప్రతి ఒక్కరికి హడలే. ఎండలో ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే భయపడి పనులను సాధ్యమైనంత వరకు సాయంత్రానికి వాయిదా వేసుకుంటారు. వేసవిలో దక్షిణ భారతదేశాన్ని వణికించే రోహిణి కార్తె వచ్చేసింది. దీనినే అగ్ని కార్తె అని కూడా అంటారు. ఈ రోహిణి కార్తె 15 రోజుల్లోనే వందల ప్రాణాలు హరిమంటాయి. ఎండల తీవ్రతకు చాలా మంది నూనె పదార్థాలు, మసాలాలు, జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడరు. కానీ వేసవి కారణంగానే మన బరువును తగ్గించుకోవచ్చు అనే విషయం జనాల్లో అవగాహన లేదు. వేసవిలో నోరు కట్టుకోవాల్సిన అవసరం లేకుండానే శరీర బరువు తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం. కొవ్వు సులువుగా కరిగిపోవటానికి మార్గం ఉంది. వేసవిలో నీళ్లు ఎక్కువగా త్రాగటం వల్ల సహజంగానే కొవ్వు తగ్గుతుంది. వేసవిలో అందుబాటులో ఉండే కూరగాయలు, పండ్లలో నీటి శాతం ఎక్కువ. పుచ్చకాయ, కర్బూజా, కీర, తాటి ముంజలు, నిమ్మరసం మరియు బీరకాయ, పొట్లకాయ వంటి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన లవణాలు, పోషకాలు అందుతాయి. ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు నీటి శాతం అధికంగా గల ఫ్రూట్స్ ని తింటే పొట్ట నిండినట్లుగా ఉండి డైట్ కంట్రోల్లో ఉంటుంది. వేసవిలో కొంతసేపు పని చేస్తేనే బాగా అలసటకు గురవుతారు. చెమట పట్టి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దానివల్ల శరీరంలో ఖనిజ లవణాలు బయటకు పోయి డీహైడ్రేషన్ కలుగుతుంది. ఎండాకాలంలో ఆకలి తక్కువగా ఉంటుంది. దాహం మాత్రం విపరీతంగా ఉండి నీటితోనే పొట్టను నింపేస్తారు. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ కాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచుగా తీసుకోవాలి. ఆకలి వేసినప్పుడల్లా పుచ్చకాయ, కీర వంటివి తీసుకుంటూ ఉంటే వండిన పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి వేసవిలో స్విమ్మింగ్ మంచి వ్యాయామం. ఈత రాని వారికి ఆక్వా జుంబా, ఆక్వా యోగా అందుబాటులోకి వచ్చాయి. రోజుకి కనీసం 7 నుంచి 8 లీటర్ల నీటిని త్రాగితే బరువు తగ్గేందుకు అవకాశం ఉంది. ఫ్రిడ్జ్ లో నీటి కన్నా కుండలో నీటిని త్రాగడం ఉత్తమం. కూల్ డ్రింక్స్, షుగర్ వేసిన జ్యూసెస్, మ్యాంగో, సపోటా వంటివి మాత్రం తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు నీరు త్రాగటానికి ప్రాధాన్యం ఇస్తూ నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకుంటే మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.